శ్రీ గణేశాయనమ శ్రీ గురుభ్యో నమ అడుగడుగున గుడి ఉంది అన్న తెలుగు కవి మాటలు నిజం చేస్తూ మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి చిన్న గ్రామంలోనూ ఒకటి రెండు పురాతన ఆలయాలు నేటికీ కనపడుతూ ఉంటాయి వాటిలో కొన్ని రాజుల కాలం నాడు ఏనాడో నిర్మించగా మరికొన్నిటిని గ్రామస్తులే స్వయంగా కాలక్రమంలో నిర్మించుకున్నారని అర్థమవుతుంది అలా రాజుల కాలను నిర్మించిన వాటిలో కొన్ని విశేష నిర్మాణ ఉండటం లేదా పౌరాణిక నేపథ్యం కలిగి ఉండడం ఒక ఆకర్షణీయమైన సంగతి ఈ ఆలయాలు ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనపడతాయి కారణం నాడు జన జన సమూహాలు నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో నివసించడమే మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రవహించే వంశధార నాగావళి గోదావరి కృష్ణా పెన్నా నదుల తీర ప్రాంతాల్లో సుమారు ఆరో శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం దాకా నిర్మించబడినటువంటి అద్భుతమైన ఆలయాలు చాలా కనిపిస్తాయి నాడు సరిహద్దుల ప్రకారం ధనిక ప్రాంతంగా పేరుగాంచిన కృష్ణా తీరంలో అనేక ఆలయాలు వేరువేరు కాలాలలో వేరువేరు రాజవంశాలు వారు నిర్మించినవి చాలా కనపడతాయి వాటిలో కొన్నిటిని దర్శించుకునే భాగ్యం నాకు దక్కింది అలాంటి ఆలయాలను మీకు ఒక వరుసలో పరిచయం చేద్దామని ఆలోచనలో ఉన్నాను వాటిని వరుసగా పరిచయం చేస్తాను ముందుగా సాగర్ తీర పట్టణంటువంటి అవనిగడ్డలోని ఆలయాల గురించి తెలుసుకుందాం అసలు అవనిగడ్డ అన్నదానికి పురాణ కాలం నుంచి కూడా ఒక గుర్తింపు ఉందని అర్థమవుతుంది పురాణాలలో అవనిజాపురం అని పేర్కొన్నారు కారణం ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి అయినటువంటి వశిష్ఠుని ఆశ్రమం ఉండేదంట కొంతకాలం పాటు సీతాదేవి ఆయన దగ్గర శిష్యకం చేశారని ఆమె భూదేవి పుత్రికి కాబట్టి ఆమె పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని అవనిజాపురం అని పిలిచేవారని తెలుస్తుంది కాలక్రమంలో అవనిగడ్డగా మారిపోయింది అలానే శాతవాహనుల కాలంలో అవనిగడ్డ ఒక పెద్ద రేవు పట్టణం అలానే ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా కూడా గుర్తింపు పొందిందని తెలుస్తుంది ఇక ఆలయాల విషయాలకు వచ్చేటప్పటికి అవనిగడ్డలో చాలా ఆలయాలు ఉన్నాయి లంకమ్మ దేవాలయము ఈమె గ్రామ దేవత రామాలయము శ్రీ ఆంజనేయ ఆలయము శ్రీ సాయిబాబా ఆలయం శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం ఇలా చాలా చాలా ఆలయాలు ఉన్నాయి కానీ వీటన్నిటిలోకి ముఖ్యమైనటువంటి రెండు ఒకటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం రెండోది శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రాజశేఖర స్వామి ఆలయం ఇది శివాలయం మీరు ఒక విషయం గమనిస్తే ఏ ఊరు వెళ్ళినా కూడా మీరు చూడండి అక్కడ విష్ణాలయం రామాలయం అది విష్ణాలయం అంటే అది రామాలయం కావచ్చు కృష్ణాలయం కావచ్చు ఇంకోటి కావచ్చు అలానే శివాలయం రెండు పక్క పక్కన ఉంటాము లేదా ఎదురు బొదురుగాను లేదా కొద్ది మాత్ర దూరంలో ఉండటం కనబడుతుంది కారణం ఏంటంటే అప్పట్లో వైష్ణవం శైవమే మెయిన్ ఈ రెండింటిని అనుసరించే వారి మధ్య ఏ రకమైనటువంటి విభేదాలు లేకుండా ప్రతి గ్రామంలోనూ ఇలా ఈ రెండు ఆలయాలు నిర్మించారని అర్థం చేసుకోవాలి మనం అలానే ఈ రెండు ఇక్కడ అవనిగడ్డలో కూడా కృష్ణాలయము శివాలయం రెండు పక్క పక్కన ఉంటే వాటి మధ్యలో మందిరం కనపడుతుంది శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని గాలిగోపుర ఆలయంగా కని పిలుస్తారు స్థానికంగా ఎందుకంటే అంత ఎత్తైనటువంటి ఏడంతస్తుల గాలిగోపురం అంటే రాజగోపురం కనపడుతుంది ఈ రెండు కూడా చోళులు ఈ ప్రాంతం మీద దండయాత్ర వచ్చి ఈ ప్రాంతం మొత్తాన్ని తమ అధీనంలో తీసుకున్న సమయంలో నిర్మించారని తెలుసుకోవాలి మనం ఇక్కడ ఈ సుమారుగా పదో శతాబ్దం నాటి నిర్మాణాలుగా శాసనాలు తెలుస్తున్నాయి రెండో విషయం ఏంటంటే చోళులు శైవభక్తులు వీడు ఎక్కువగా శివాలయాలే నిర్మించారు మీరు తమిళనాడులో చూడండి ఎక్కువగా అధిక శాతం శివాలయాలే కనపడతాయి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ బహుదీశ్వరాలయం కూడా వీరి నిర్మాణమే కదా అలాని వీరు వైష్ణవానికి వ్యతిరేకం కాదు వీరు నూటెనిమిది శ్రీ వైష్ణవ దివ్య దేశాల్లో చాలా ఆలయాలు ఈ చోళుల కాలంలో నిర్మించాయి కానీ విష్ణు అవనిగడ్డలోని విష్ణు ఆలయం శివాలయాన్ని రెండింటినీ గమనిస్తే ప్రధానంగా రెండు విషయాలు అర్థమవుతాయి ఒకటి శివాలయం చాలా సాదాసీదాగా ఉంటుంది విష్ణు ఆలయం మాత్రం చక్కని శిల్పాలతోటి చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది నేటికి కూడా రెండో విషయం ఏంటంటే మూల విరాట్ పేరు తమిళనాడులో సహజంగా చెన్నకేశ్వర లక్ష్మీనారాయణ ఇట్లాంటి పేర్లు కనపడవు వాళ్ళు స్థానికంగా వరదరాజు పెరుమాళ్ళు శ్రీ గోవిందరాజ పెరుమాళ్ళు లేకపోతే సౌమ్యరంజన్ పెరుమాళ్ళు శ్రీ కాలమేఘ పెరుమాళ్ళు శ్రీ లోకనాథ పెరుమాళ్ళు శ్రీ సారంగపాణి పెరుమాన్ ఇలా పేర్లు పెడతారు కానీ ఇక్కడ మన తెలుగు పేరు అయినటువంటి లక్ష్మీనారాయణ స్వామి అని స్వామివారికి నామకరణం చేయటం రెండవది విష్ణు ఆలయాన్ని చాలా గొప్పగా నిర్మించటం ఇక్కడ తరచు చూస్తే ఈ ఆలయం అక్కడ నిర్మించినటువంటి అక్కడ దొరకవసలు ఆ రాళ్ళు ఎర్రయిత ఇసుక రాత్రి రాళ్ళు వీటిని ఎక్కడి నుంచో తెప్పించి ఆలయాన్ని అద్భుతమైన శిల్పాలతోటి రథం ఆకారంలో నిర్మించారంటే ఎంత ఆకర్షణీయంగా ఉంటుందండి ఇది ఇండియా సుమారు వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ఈ ఆలయం చాలా అందంగా కనబడుతుంది ఈరోజు కూడా అంటే వారు ఆ ఆలయ నిర్మాణానికి ఇచ్చిన ప్రాధాన్యత కారణం ముఖ్య కారణంగా ఏమనుకోవాలి అంటే ఒకప్పుడు ఈ ప్రాంతం శ్రీ వైష్ణవ అగ్రహారంగా ఉండి ఉంటుంది అనుకోవచ్చు మనం పక్కనున్న రాజరాజశ్రీ సమేత శ్రీ రాజశేఖర స్వామి ఆలయం చాలా సాదాసీదాగా ఉంటుంది పురాతన కాలంలో నిర్మించినటువంటి గర్భాలయాల పైన కొత్తగా నూతన నిర్మాణాలు చేసి వాటిని 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 కదిలించకుండా వాటిపైన నూతనంగా నిర్మాణం చేశారు ఈ గర్ ఇక్కడ ఒక విశేషం ఉంది రాజరాజ రాజరాజశ్రీ సమేత శ్రీ రాజశేఖర స్వామి ఆలయంలో పేరొకటి చాలా అరుదుగా వినిపించే రాజశేఖర స్వామి అన్న పేరు శివుడికి రెండోది గర్భాలయం గర్ గర్భాలయం పడమర దిశగా ఉంటుంది రెండోది ఈ పానువట్టం అంటే అభిషేక జలం ప్రవహించే పానువట్టం గర్ ముఖంగా ఉన్న ఆలయాలు సహజంగా దక్షిణం వైపు ఉంటుంది కానీ ఇక్కడ ఉత్తరం వైపే ఉంటుంది అది సరిగ్గా ఆలయం బయట ఉన్నటువంటి చండికేశ్వర స్వామి దగ్గర పడుతూ ఉంటుంది రెండోది ఈ లింగం కూడా కలిగి కలిగినటువంటి లింగ లింగం ఇది ఇక్కడ శివ పరివారం మొత్తం కనపడతారు దీంట్లో రెండోది లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి వస్తే చాలా అద్భుతమైనటువంటి శిల్పకళ ఈ ఆలయంలో కనపడుతుంది ప్రస్తుతం ఈ ఆలయం రక్షిత నిర్మాణం కింద ఉంది ఆలయం ఒక రథాకారంలో చాలా గొప్పగా కనపడుతుంటుంది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి గీతామందిరం దగ్గర గీతామందిరంలో రుక్మిణి గోదాదేవి సమేతంగా శ్రీ ద్వారకానాథులు దర్శనమిస్తారు ఇక్కడ భక్తులు తన కోరికలు నెరవేరటానికి ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక శ్లోకం చదువుతూ ఇరవై ఒకటి ప్రదర్శనలు చేస్తే ఆ కోరిక నిశ్చయంగా నెరవేరుతుందని ఒక నమ్మకం ఉంది ఈ ఇంత విశేషమైనటువంటి రెండు ఆలయాలు కలిగినటువంటి అవనిగడ్డ విజయవాడ నుంచి లేదా రేపల్ల నుంచి అలానే గుంటూరు నుంచి మచిలీపట్నం నుంచి కూడా సులభంగా చేరుకోవచ్చు